నాలుగవ స్త్రీ మీ కాలు మనకు ఒక ఐదు నిమిషాలు టైం ఉంది ముగిస్తాను తీయండి మొదటి సమయాలు రెండవ సమయాలు క్రిందము రెండవ సమయాలు ఏం చేసిందో ఇక్కడ మీకు రాయబడింది చదవండి ఆరవ అధ్యాయం రెండవ సమయాలు ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము అందరం చదువుకుందాం అందరు మీరు చదివితే దీనికి ఆ బ్యూటీ వస్తుంది స్టార్ట్ ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పడనై నువ్వు చెప్పిన పనికెత్తల దృష్టికి గను అవుతాను మీ కాలుతోను మరణం వరకు సౌలు కుమార్తె మీ కాలు పిల్లలను కనకై ఉండెను దీనికి బైబిల్లో ఒక మాట చదవండి పదహారవచన రిలేటెడ్ యోవా మందసం దావీది రాగా సౌలు కుమార్తె మీ కాలు ఆ కిటికీలో నుండి చూచి యో సన్నిధి గంతులు వేయించిన నాట్యమాడుచు ఉన్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరచెను మనస్సులో హీనపరచిందంట అసలు ఈమె కథ చెప్తే మీరు భయపడిపోతారు ఈమె ఈమె స్టోరీ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం ఐదు నిమిషాలు జస్ట్ ఈమె అసలు ఎవరు సౌలు కుమార్తె దావీదు ఎవరు గొర్రెల కాపరే దా ఈమె ఈమె యాక్చువల్గా దావీదుకు పె సౌలు పెద్ద కూతురిని ఇవ్వాలి మేరబను సౌలు దా మేరబు మంచిదంట చెప్పండి కొంచెం మంచిది బుద్ధి మంచిది దీనికి ఇస్తే దావీదుకు పాఠం నేర్పించలేము ఈ సౌలు ఈ చిన్న కూతురు మీకాలు కొంచెం కొంచెము ఇది మనిషి అనమాట ఇదైతే వీని పులుసు అనుస్తదని ఆమెను ఇవ్వడానికి ఇష్టపడే సౌలే దావి అబ్రా దావిదేంటి సరే రాజు రాజుగారు కూతురుని చేసుకుంటే చాలని ఆశపడ్డాడు అది ఒక విధంగా సరే చేసుకోండి ఆ రాత్రికే చెప్పడమ్మా పలకండి చంపడం ఆ రాత్రికి వాళ్ళిద్దరూ గదిలో ఉంటే సౌలు మనుషులు పంపించాడు చంపమని ఎవరు చంపమని దావిదని చంప ఆమె కోసము ప్రాణముకు తెగించి రెండు వందల మంది ఫిలిస్తీన్లు తెగనరికి వాళ్ళ ముందోళ్ళు తెచ్చి చవులు కట్నంగా ఇచ్చాడు అంత ఈమె కోసం ప్రాణము తెగించి రెండు వందల మంది ఫిలిస్తీన్లను చంపిన యోధుడు దావీదు అలాంటిది దావీదుని చంపడానికి సౌలు ఒక వంద మందిని పంపాడు పది మందిని పంపాడు తెలియదు మనకు వాళ్ళు కత్తులు కటాలు తీసుకొని వస్తే ఏమంటాది మీ ఏమండి నిన్ను చంపడానికి మా నాయన సైనికులను పంపాడు నువ్వు కిటికీలోంచి దూకి పారిపోనిది కిటికీల నుంచి దూకి అమ్ము మా నాన్న పప్పిన సైనికులను చంపేస్తారు నీ భర్త సామర్థ్యం నీకు తెలీదా నీ కోసం రెండు వందల మంది ఫిలిస్తీన్ వన్ మ్యాన్ ఆర్మీగా పోయి రెండు వందల మంది తలలు తలలు తెగనరికి వాళ్ళ ముందోళ్ళు తీసుకొని మీ నాన్న కాళ్ళ దగ్గర కట్నంగా పడేశాడ సంగతి తెలీదా గొలియాతును ఒక ఏటతో చంపేశాడన్న సంగతి తెలియదా సింహం చీల్చాడని సంగతి తెలీదా ఎలుగుబడిని చంపాడని సంగతి తెలీదా ఆయుధము లేకుండానే చంపగలడు దావీదు ఆయుధంతో కూడా కాదు ఇంత సామర్థ్యాన్ని పెళ్లి చేసుకుని ఒక పది మంది సైనికులు వస్తే వాళ్ళని చంపుతారేమో కిటికీలోంచి దూకిపో అని దావిదికి ఏం చెప్పాలి అర్థం కాలేదు కిటికీలోంచి దూకిపోయాడు నేను అనుకుంటాను దూకిపోయి పోయేటప్పుడు ఎంత ఏడ్చుకున్నాడు ఎంత ఏడ్చుకుంటూ పోయాడు ఏమిటి నా ఒకవేళ మిమ్మల్ని అడుగుతా ఒక ప్రశ్న మీ కాలం కూడా ఇవ్వండి వాళ్ళు చంపడానికి వచ్చారు మనిద్దరం పారిపోదాం అని అంటే చెప్పండి స్టోరీ ఎంతో బాగుండో నేను అంటాను ఒకవేళ మనిద్దరం పారిపోదాం అని అంటే పెళ్ళి అయింది కదా తప్పేముంది రాజ్యంలో అందరి ముందర పెళ్లి చేస్తున్నాడు పెళ్ళి అయింది కనుక ఇద్దరు కనుక గోడ దూకి ఆ కిటికీలోంచి దూకి ఇద్దరు ఆ పోయింటే పోయి ఉంటే దా మీరు చెప్పండి దావీది మీ కాళ్ళు కాపాడుకునేవాడే కాదా తన ప్రాణం అడ్డు పెట్టాన సరే తన ప్రాణం కంటే ఎక్కువగా ఆమెను ప్రేమించి ఆమెను కాపాడు నేను అంటాను ఒకవేళ అలా వెళ్ళి ఉండింటే మీ కాళ్ళు నెక్స్ట్ పట్టప్రాణయిండేది మీ కాళ్ళ కొడుకు రాజవంశీ కూడా రాజు యూతులకు రాజు అయిండేవాడు అడ్రస్ లేని ఆమె బెచ్చబా ఒక సైనికుని భారే పేస ఆమె కొడుకు సింహాసనం ఎక్కాడు ఈమె గనుక మర్యాదగా ఉండింటే ఆయన ఇంటో సరే సౌలు చంపాలనుకో సరే అమ్మ మరి ఇద్దరం వెళ్ళిపోదాం పదా అని దావీదో ఆమె భుజం మీద మోసుకొని పోయేవాడు అంత త్యాగ ఆయన పంపించి కిటికీ మూసేసి సౌలుతో కలిసిపోయింది సౌలు అన్నాడు మంచి పని చేసిన అమ్మాయినాడు వెంటనే ఇంకొకరిని తెచ్చి పెళ్లి చేశాడు బుద్ధి లేకుండా వాళ్ళతో మళ్ళీ పెళ్లి చేసుకుంది దావిధంత సూర్యుని పోగొట్టుకొని ఒక అనామకుని పెళ్లి చేసుకుంది అనామకుని పెళ్లి చేసుకున్న దావిధ మళ్ళా ఒక పదై పన్నెండేళ్ళకు పదమూడేళ్ళకు మళ్ళా రాజయ్యాడు సింహాసనం చక్రవర్తి అయ్యాడు చక్రవర్తి అయినప్పుడు ఆయనకు ఒక అవమానం ఉందనమాట నా పెండ్లి భార్య నా మొదటి భార్య ఆమె నా భార్య ఫస్ట్ వైఫ్ ఆమె ఇంకొకంత ఉంది నో అది నా ఇజ్జత్క సవాలే ఆమెను ఆవాలా మనుషులు పంపించి ఆమె తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఆమె ఎక్కడుందో ఏమో మన దేదీ అడ్రస్ ఒక అనామకుని చేసుకుంది వాంతో ఉన్న ఆమెను తీసుకొని వచ్చి రథముల మీద తీసుకొచ్చి ఇజ్రాయేలీల యొక్క పట్టపురాణి సింహాసనం మీదికి మళ్ళా సౌలు చవులంటే దావి చాలా ప్రేమ జోనాథర్ అంటే కూడా చాలా ప్రేమ వాళ్ళు వంశీకు రాలేను వాళ్ళు ఎట్లయినా సరే పైకి దావాలన్న మనసు ఆయన కడుపులో నుంచి నోటి నుంచి ప్రేమ కాదు అది కడుపులోని ప్రేమ ఆమెను పట్టపురాణిని చేశాడు చెలికెత్తలను పెట్టాడు ఆమె అపురూపంగా చూసుకుంటాడు చూసుకుని ఉంటూ తను మళ్ళా విజయం పొంది అద్భుతమైన విజయం పొంది మందసాన్ని తీసుకొని వస్తూ తన ఆత్మవశుడే తను నాట్యం ఆడుకుంటే ఆమె కిటికీలోంచి చూసి చాలా హీనంగా అతన్ని చూసిందంట పరిశుద్ధ ఆత్ముడు అది విషయం రాశాడు దావిదొస్తే దావిత్తు అంటుంది భలే డాన్స్ చేసిన వాళ్ళు పనికెత్తల ముందర సిగ్గు లేకుండా అన్నట్లు మాట్లాడి అది తర్జుమా తనే సెన్సార్ చేసి సెన్సార్ చేసి రాశాడు పరిశుద్ధాత్ముడు బో చేసినావు డాన్స్ బోగా ఆడినావులే మందస్సు ముందు ఆడినాడు ఆయన దేవుని బట్టి బైబిల్ నాట్యముతో దేవుని స్థుతించుడి పడిన దేవుని స్థుతించుడి ఎల్లప్పుడు దేవుని స్థుతి ఆ పాటలో ఒక చరణం ఏంది చరణముట్యం తాంబురతోను నాట్యముతోను తాంతివాద్యములతోను ఆ తంతి వాద్యములతోను ఎల్లా పొడుదేవు వాక్యం ఉంది చెప్పండి వాక్యం ఉంది కాబట్టి మందిరంలో మందస్సు మీదట సంతోషంగా పరమశుడై ఎక్కడో గొర్రెలు కాసుకున్నటువంటి తెచ్చి దేవుడి సింహాసంత కూర్చిపెట్టాడని ఆత్మలో తృప్తిగా నాట్యం ఆడాడు ఆమె అంటుంది బో ఆడినవ్వు పో సిగ్గు లేకుండా బట్టలు ఇచ్చేసి వాళ్ళ ముందర బో ఆడినవులే అయినా కూడా దేవు దావీదు ఆమెను క్షమించినాడు అయితే దేవుడు క్షమించలేదు ఆమెను అందరు చెప్పండి దేవ్ దావీదు పలకలం మంచి మాట దావీదు మీ కాలను క్షమించాడు కానీ దేవుడు క్షమించలేదు ఎలా రుజువు అంటే దేవుడు ఆమెను సంతాన సంతానహీనరాలుగా పెట్టేశాడు చెప్పండి బుద్ధి ఆ బుద్ధి లేనిదే ఆమె ఓ లోకంలో ఒక సామెత ఉంటుంది ఎంత ఘనతకెక్కినా ఆ బుద్ధి పోనిచ్చుకోలేదు ఆమె దావీధిని పరాయనుగానే చూస్తుంది కానీ నా భర్తగా చూడట్లేదు ఆమె ఈయన భర్త ఈయన నా భర్త దయచేసి మీ జీవితంలో సిస్టర్స్ కానీ నేను చెప్పేది ఏంటంటే మీ జీవితంలో మీ భర్త కంటే శ్రేష్ఠ దేవుని తర్వాత భర్త దే ఒక మాట చెప్తా పలకండి దేవుణ్ణి ప్రేమించే స్త్రీ భర్తను కూడా ప్రేమిస్తుంది పలకండి భర్తను కూడా దేవుని గనపరిచేస్త్రీ భర్తను కూడా గనపరుస్తా దేవునికి విధేయురాలను స్త్రీ భర్తకు విధేరాలు నీవు భర్తను విధేయరాలుగా లేవు భర్తను ప్రేమించట్లేదు భర్తను అంటే నువ్వు బేసిక్కే పోగకుంటున్నావు అర్థం నీకు బేసిక్స్ తెలీదు నీకు ఓనామాలు తెలీదు అసలు ఈమెకేం తెలీదు ఓనామాలు తెలీదాము అంత ఆత్మీయుణ్ణి అంత శ్రేష్టమైన వాడిని అంత యోధుణ్ణి అంత సామర్థ్యం గలవాడిని నువ్వు వదిలేసినా నిన్ను వదలలేదు అంత ప్రేమించేవాడిని తెగించి నేను సంపాదించుకున్న వాడిని పోగొట్టుకున్న స్త్రీ ఎవరండి